యాక్చువల్లీ మూవీ స్టార్ట్స్ అప్ వెరీ వెల్. స్టార్టింగ్లోనే ఫస్ట్ ద ఇంట్రడక్షన్ వాజ్ టూ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్లాట్లోకి ఎంటర్ అయిపోయింది మూవీ. ఎక్కడ స్లో అనిపిస్తుందో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్లో కొద్దిగా స్లో అన్నా దాని తర్వాత ఇమీడియట్లీ స్టోరీ పికప్ అయిపోతుంది, సాంగ్స్ కానీ సిచ్యువేషన్ కానీ. బట్ హైపరాది కామెడీ ఇట్స్ ఏ గుడ్ ఓకే అని చెప్పొచ్చు. బట్ మూవీ ఫస్ట్ హాఫ్ రియల్లీ వెంట్ అండ్ ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగుంది, సెకండ్ హాఫ్ చూసాక మూవీ వెళ్ళి చెప్పొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. అన్న సార్ మూవీ చూడడం జరిగింది. విద్య అనేది మనిషికి సమాజానికి ఎంత అవసరం, దానివల్ల ఉపయోగమైంది అనేది చాలా క్షుణ్ణంగా చూపించడం జరిగింది. నిజంగా ఈ రేంజ్లో సినిమా ఉంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఎంతవరకు చూపించాలనేది ఆ డైరెక్టర్ గారు తీసుకున్న విధానం, ధనుష్ గారు యాక్టింగ్ అయితే, హీరోయిన్ యాక్టింగ్ అయితేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి విద్య ఎంత అవసరం, అసలు విద్య వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, వాల్యూ ఏముందనేది చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ హై లెవెల్లో కనిపించింది. ఇదే రేంజ్లో సెకండ్ హాఫ్ కూడా వెళ్తే కనుక ఆ సినిమాకు మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి మేము అనుకున్నాం. ఒకటి ప్రతి ఒక్కరు వీక్షించే విధానానికి సినిమా క్షుణ్ణంగా కనపడుతుంది. ఒకటి ఫస్ట్ హాఫ్ అయితే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, ప్రతి పౌరుడికి అందే విధంగా విద్య నిధులు చూపించడం జరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత సినిమా రిపోర్ట్ చేయడం మనం చెప్పడం జరుగుతుంది. సినిమా బాగుందని అనిపిస్తుంది ప్రజెంట్కి, సెకండ్ హాఫ్ కూడా చూస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నా ఆ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందన్న, అయితే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఎందుకంటే చాలామంది చూడవలసిన సినిమా, మంచి సినిమా అన్నమాట, చక్కగా చాలా బాగుంది. ఏంటంటే విద్య పేదలకు ఒకటి, ఉన్నవాడికి ఒకటి కాదు, విద్య అనేది ఎవరికైనా ఒకటి అనేది బాగా తెలిపారు ఇప్పటివరకు అయితే. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ గారు మాత్రం సూపర్ ఇచ్చారు అన్న, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలాగే ఫస్ట్ వచ్చిన రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ధనుష్ గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ యాక్టింగ్ ఆయన దగ్గర నుంచి, సూపర్ ఉంది అన్నమాట సినిమా. ఇంకోటి ఏంటంటే మన వెంకీ అట్లూరు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారన్న, మరి సెకండ్ హాఫ్ ఇదే వేతులు ఉంటే మాత్రం సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్ని విధాలుగా బాగుంది, ఎమోషన్ కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా మనసుకి అట్టుకుంది. సో సినిమా మాత్రం సూపర్ అన్న ఫస్ట్ హాఫ్ మాత్రం, మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నమాట.